గురువారం జిల్లాలో జరగవలసిన మండల జిల్లా ప్రాదేశిక ఎన్నికలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకుని ప్రభుత్వ ఉత్తర్వుల కోసం న్యాయస్థానం నుండి వచ్చే ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని మండల ప్రత్యేక అధికారి తెలిపారు. మంగళవారం సాయంత్రం సింగిల్ జడ్జి గురువారం జరిగిన ఎన్నికల్లో నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కానీ ప్రభుత్వ ఎన్నికల కమిషన్ సింగిల్ జడ్జి తీరును సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు ఏం జరిగింది ఈలోగా జిల్లా కలెక్టర్ ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉండాలంటూ స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ఏ విధంగా వస్తే ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. ప్రాదేశిక జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎలక్షన్ సంబంధించి కోర్టు తీర్పు ఏదైనప్పటికీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర అంత అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాము. ఏ క్షణమైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫర్దర్ ఆదేశాలు ఏవైతే ఉంటాయో దాని ప్రకారంగా ఎలక్షన్ ముందుకెళ్ళడమా లేకపోతే ఆ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఇంటర్లో అన్ని రెడీ చేసుకొని పోలింగ్ సిబ్బందితో రెడీగా ఉన్నాం. పర్యాలు కూడా రెడీగా అందించడం జరిగింది. అంతా ఇప్పటి వరకు కూడా మనకి ఆల్ పోలింగ్ స్టాఫ్ అంతా కూడా రిపోర్ట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేశాము. వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి సిద్ధంగా ఉన్నారు. ఎనీ టైం కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ముందుకు ప్రొసీడ్ అవ్వాల్సి వస్తే ఇమీడియట్గా మేము స్పందిస్తాం. నా పేరు పద్మశ్రీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ కాకినాడ రూరల్.